పొలంలో మినకాయకి నీళ్ళు పెట్టాను. చేను కొద్ది వరకు ఉంటాం మళ్ళానే పిండి చింపుతాను. ఎట్లా చింపుతున్నారు మీరే చూడండి. సరే పొలంలో నిల్చొని ఎట్లా ఉన్నాయా నీళ్ళు మాత్రం బాగా ఉరగలాగడానికి పిండి చింపుతున్నాను. చూడండి మీకు చూపిస్తాను ఎట్లా చింపుతున్నారు మన వాళ్ళు. అది కాదు పిండి చింపుతున్నాం బాగా చూడండి. సరే ఇదిగోండి ఫ్రెండ్స్ మన వాళ్ళు చింపుతున్నారు చూడండి. పిండి నీళ్ళు మాత్రం బాగా ఉన్నాయి పొలంలో. మినిమం నీళ్ళు పెట్టాము అది పొద్దు పొద్దునే జమడం స్టార్ట్ చేశాం. మా బాబాయ్ నా మామయ్య వీళ్ళిద్దరు కలిసి చింపుతున్నారు పిండిని. జమడానికి వేరే పైలు దిగి మళ్ళీ వస్తున్నారు జమడానికి. ఒక పాయ అయిపోయింది. మా బాబాయ్ మళ్ళీ వెనకాల నుంచి వస్తున్నాడు వేరే పై మా మామయ్య ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు. పోనీ ఇబ్బంది లేదు కరిగి పోతే నేను జిమ్తే బాగుండేది. మామయ్య ఫ్రెండ్కి వచ్చేసాడు చూడండి. సరే వచ్చేసాడు పండిలే. పిండి కరిగిపోతే చాలు ఇబ్బంది లేకుండా నిన్న జిమ్తే బాగుండేది బాబాయ్. నిన్న జిమ్తే బాగుండేది ఇబ్బంది లేకుండా. అలా మనం తప్పని చేసి ఏంటంటే మామూలు నీళ్ళు పెట్టిన వెంటనే జిమ్ వేయాల్సింది. సూపర్ ఉండేది అసలు. బాబాయ్ ఆళ్ళు కూడా జిమ్ ఉంటే బాగుండేది. ఇంకా వాదకే అంతేలే బాబాయ్. అంతే అంతే నీళ్ళు పెట్టిన వెంటనే బస్తా కాడికి వదిలేయాలి. మళ్ళీ ఈరోజు చెప్తే మళ్ళీ ఏం కలిపి వచ్చిందని అదే భయం. లేదా ఏం లేదు అందులో కలుపు విపరీతంగా వచ్చేది యూరియాకి. లేదా ఏమి ఒక అరగట్ట వేసాను రెండు గంటలు చెప్పిన వాళ్ళం ఏమైంది. డాడీ ఏంటంటే ఒక కట్ట ఎంత అన్న నేనేం కదా తీసుకొచ్చి వేద్దాంలే ఏమి ఎద్దులే పోనీ రెండు రెండు కట్టలు వేద్దాం అనుకున్నా. ఏమైతే దానివల్ల మన నష్టం ఏముంది. అంతే లాస్ట్ చాలదు. అంతే ఇట్టే కొద్ది పల్లెళ్ళు ఉన్నాయి కొద్దిగా తేమ ఉంది. పనీలే అందులో ముంచి పడుతుందిగా కరిగిపోద్ది ఇబ్బంది ఉండదు. మామయ్య ముందల వెళ్ళిపోతున్నాడు స్పీడ్ మీద. మన పిండి చెంది మనం
పొలానికి పిండి ఫెర్టిలైజర్స్. మా మావయ్య మళ్ళీ వెళ్ళి రెట్నగాడ వచ్చేస్తాను. మా బాబాయ్ వెనకాలే మెల్లగా వెళ్తున్నాడు. మావయ్య అట్టైన స్పీడే జమడం అనే పిండి ఓకే ఓకే బాగా చెప్తున్నాం మా జిమ్ ఓకే వెరీ గుడ్ ఓకే మావయ్య మా బాబాయ్ కూడా మళ్ళీ తిరిగేసాడు ఓకే మావయ్య వచ్చేస్తున్నాడు ఫ్రెండ్కి ఇప్పుడు రెండు గంటలు వేస్తాం మొలన్న పిండి బాగానే కలిసింది మావయ్య కదే పిండి బాగానే కలవట్లే అదే కట్ట కట్ట కట్టాతే సరిపోయేది కాదు ముక్కితే ములిగితే వేయాల్సి వచ్చేది చూడు దిట్టంగా పడుతుంది మిద్రత బాగా కలిసింది పిండి చెప్తాం మిద్రత బాగా కలిసింది పిండి చెప్పడం అంతే ఈ సంవత్సరం మీరు చెప్పారని శుభ్రంగా ఉన్నాయి లాభతన నిజమే నిజమే మీరు బాగా చెప్పారు అసలు మనం ఇంకా తగ్గించేసాం మావయ్య ఇంకా